देशा के आदर्श निबड मिशन भगीरथ कार्यक्रम नलभ वेल कोूपयो अच्छी इंटी तागे पनचे इट्स प्रोडक्टिव सेक्टर बिकाज मंच नील पेटने खर्च वाल आरोग्य समस्या तग्ताई अल्टिमेट मंच नील पेटने खर्च इट विल पे ऑफ इट्स अ प्रोडक्टिव सेक्टर रेंडोदि केसीआर गारु डब्बु तीसुकोच्चि खर्चु पेट्टारु प्रभुत्वं खर्चु पेट्टिंदि एक्कड इरिगेशन मीद सागुनीटि प्राजेक्टुल मीद मिशन काकतीयलो चेरुवुल मीद वीटि वल्ल ई रोजु संपद सृष्टिंचबडता उंदि संपद पुनरुत्पत्ति अवुतुन्नदि इवाल ఒక్కొక్క రూపాయి మనం పెట్టే పెట్టుబడి ఉత్పాదక రంగంలో గనుక పెడితే తిరిగి మళ్ళీ మన రాష్ట్ర సంపద పెరుగుతుంది రాష్ట్రానికే తిరిగి సంపద సృష్టించబడుతుంది మూడవది విద్యుత్ రంగంలో పెట్టారు కేసీఆర్ గారు విద్యుత్ రంగంలో ఈ రోజు 7700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న తెలంగాణ 2024 సంవత్సరం నాటికి 26000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం చేరుకోబోతా ఉంది అంటే అందులో పెట్టుబడులు పెట్టడం వల్లనే కదా వల పక్కనున్న కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇవ్వలేక అవస్థ పడుతున్నది అక్కడ ప్రభుత్వం అక్కడ మాటలేమో పెద్ద పెద్దే చెప్పినారు 9 గంటల కరెంట్ అని ఇంకొకటి 5 గంటలు ఇవ్వలేక నానా అవస్థ పడతా ఉంది కర్ణాటక రైతులు వచ్చి ఇక్కడ చెప్తా ఉన్నారు మేము తప్పు చేసినాము లెంపలేసుకుంటున్నాము దయచేసి మీరు ఆ తప్పు చేయొద్దని కొడంగల్లో గద్వాల్లో నారాయణపేటలో వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు ఈ రోజు తెలంగాణలో ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో 24 గంటలు నిరాటంకంగా కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం రైతులకు తెలంగాణ దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులు నేను కోరేది ఒకటే ఆలోచించమని ప్రార్థించేది ఒకటే మనం చాలా ప్రభుత్వాలు చూసాం ఇదే రాష్ట్రంలో మీరు కూడా ఇదే రూమ్ లోంచి ఎంతో మంది పార్టీలను ఎంతో మంది నాయకుల్ని ఇంటర్వ్యూ చేశారు మీట్ ది ప్రెస్ పెట్టినారు ఎలక్షన్లు చాలా చూశారు ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన బహుశా నేను పుట్టినప్పుడు ఆయన ఈ వృత్తిలోకి అడుగు పెట్టినట్టున్నారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు 47-50 ఏళ్లలో ఎంతో మందిని చూశారు ఎన్నో ప్రభుత్వాలను చూశారు నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే ప్రభుత్వాలలో చాలా సందర్భాల్లో సమతూకం లోపిస్తుంది సమతుల్యత లోపిస్తుంది ఉదాహరణకి ఆనాడు ఒకప్పుడు ఒక గవర్నమెంట్ ఉండేది పేర్లు నేను చెప్పను అనవసరం వాళ్ళు మళ్ళీ పేర్లు చెప్తే మళ్ళీ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు వాళ్ళు ప్రో ఐటీ ప్రో బిజినెస్ ప్రో అర్బన్ ఫోకస్తో పోయారు ఆ తర్వాత వారిని ఓడించి ఇంకో గవర్నమెంట్ వచ్చింది వారు ప్రో రూరల్ ప్రో అగ్రికల్చర్ ప్రో పువర్ ఫోకస్తో పోయారు ఇవాళ తెలంగాణలో అరుదైన సమతూకం ఏంటంటే మీకు రెండు కనబడతాయి ఇటు అర్బన్ డెవలప్మెంట్లో తెలంగాణ పట్టణ ప్రగతిలో భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ అవార్డ్స్ వస్తాయి స్వచ్ఛ సర్వేక్షన్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డ్స్ వస్తాయి పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకుంటే రూరల్ డెవలప్మెంట్లో 2.5% జనాభా తెలంగాణ భారతదేశంలో కానీ మనకు 30% జాతీయ అవార్డులు వస్తాయి పంచాయతీ అవార్డులు ఇటు పల్లెలు బాగుపడుతున్నాయి అటు పట్టణాలు బాగుపడుతున్నాయి ఒకవైపు పారిశ్రామిక రంగం తీసుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ఈజ్ ఇన్ టాప్ 3 పరిశ్రమలను అట్రాక్ట్ చేయడంలో కానీ విధానాలను సరళీకృతం చేయడంలో కానీ వీఆర్ లీడింగ్ స్టేట్ ప్రోగ్రెసివ్ స్టేట్గా ప్రగతిశీల రాష్ట్రంగా భారతదేశంలోనే ఒక ఘనత సంపాదించుకుంది తెలంగాణ ప్రపంచంలోని ఎన్నో ఐటీ కంపెనీలకి లైఫ్ సైన్సెస్ కంపెనీస్కి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నది తెలంగాణ అదే మాదిరిగా పారిశ్రామిక రంగంలో ఒకవైపు దూసుకుపోతున్నాం మరొకవైపు పర్యావరణాన్ని కాపాడేది కూడా సమతూకాన్ని పాటిస్తున్నాం 7.7% గ్రీన్ కవర్ పెరిగి 7.7% పచ్చదనం పెరిగి మొత్తం భారతదేశంలోనే ఒక అరుదైన ఘనత 5,13,000 ఎకరాల కొత్త అడవిని సృష్టించింది తెలంగాణ హరితహారం కార్యక్రమం ద్వారా ఇది ఒక అరుదైన సమతూకం అటు డెవలప్మెంట్ ఇటు వెల్ఫేరు ఇటు రూరల్ డెవలప్మెంట్ ఇటు అర్బన్ డెవలప్మెంట్ ఇటు పర్యావరణం పరిశ్రమ అదే మాదిరిగా మరి ఎన్నో రంగాల్లో ఐటీ ఉదాహరణగా తీసుకుంటే 56,000 కోట్ల